నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై కిచెన్ జ్యోతి ఈ వెల్డ్ రెసిపీ వచ్చి మసాలా పాస్తా దీనికోసం ఎలాంటి సాసెస్ వాడకుండా చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం రెండు ఉల్లిపాయలు అలాగే మూడు పెద్ద టమాటాలు గార్లిక్ ఇలా పీల్ చేసి ఒక ఐదు ఆరు రెమ్మల వరకు తీసుకోండి తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసుకొని రెండు స్పూన్ల వరకు టమాటాలు అలాగే ఉల్లిపాయలు వేసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు సగం మగ్గించండి సరిపోతుంది ఇలా సగం మగ్గుతుంది కదా అప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఎండుమిరపకాయలు వేసుకోండి మీ కారానికి సరిపడా చూసి వేసుకోండి వీటిని ఇప్పుడు మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి హాఫ్ బాయిల్ అవుతుంది అలాగే మిరపకాయ కూడా కొంచెం మెత్తపడిపోతుంది అప్పుడు మనకి ఇవి అని అర్థం తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి అవి చల్లరేలోగా ఈ పాస్తా ఏదైతే ఉందో మ్యాక్రోనీ పాస్తా దాన్ని కూడా ఉడకపెట్టుకోండి ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు తీసుకుంటున్నాను ఈ పెద్ద కప్పుకి ఈ క్వాంటిటీలు కరెక్ట్గా సరిపోతాయి కారాలు మాత్రం మిరపకాయలు బట్టి చూసి వేసుకోండి మీ కారానికి తగినంతగా ఇప్పుడు ఈ ఉడికిపోయిన పాస్తాని తీసి వడకట్టేసుకోండి నీళ్ళు లేకుండా ఈ వడగట్టేసుకున్న తర్వాత ఒక గ్లాసు రెండు గ్లాసుల వరకు వాటర్ కూడా వేసుకోండి ఎందుకంటే ఈ మ్యాక్రో నీరు చల్లనీళ్ళు పోయకపోతే అతుక్కుపోతుంది కాబట్టి కంపల్సరీగా నీళ్ళు పోసుకోండి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలో ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి ఉప్పు రుచికి తగినంత వేసుకోండి షుగర్ మాత్రం హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ వేసుకోవద్దు నేను ఇక్కడ టమాటాకే చెప్ప యాడ్ చేయట్లేదు దానికోసం షుగర్ వేసాను తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి ఇది మొత్తం పేస్ట్ ఈ పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజులు నిలువగా ఉంటుంది మీరు కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు తర్వాత ప్యాన్ పెట్టుకుని గీయ కానీ బటర్ కానీ వేసుకోండి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుతూ తిప్పుతూ వేయించుకోండి మనకి నూనె తేలాది అంతవరకు వేయించుకోండి ఇలా కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటుతుంది ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం మీ రుచికి సరిపడినంత చూసి వేసుకోండి ఎందుకంటే ముందే ఎండుమిరపకాయలు వేసాం కదా దానికోసమని ఈ కారం తక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువ వేసాను చూసి యాడ్ చేసుకోండి దాంతోపాటే పెప్పర్ పౌడర్ కూడా ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇవంతా పూర్తిగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇవి పూర్తిగా కలిసిపోయిన తర్వాత ముందుగా మనం ఏదైతే పాస్తా ఉడకపెట్టుకున్నామో దానిని కూడా వేసేసుకోండి దీంట్లోనే వేసేసి బాగా కలిపేటట్లుగా కలుపుకుని తిప్పుకోండి ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి బాగుంటుంది తర్వాత కొత్తిమీర కట్ చేసుకోండి దీన్ని కొత్తిమీర ఎక్కువ పట్టదు కొద్దిగా పడుతుంది లాస్ట్లో కొంచెం వేసుకోండి ఈ మసాలా ఏదైతే ఉందో పాస్తా మొత్తం వేగిపోయింది కదా ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని పూర్తిగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇది మొత్తం దాంట్లో పట్టి కొంచెం వేగుతుంది కదా అంటే కొంచెం మెత్తపడిపోతుంది కదా ఆకు అప్పుడు వేగిపోయిన అర్థం దాని తర్వాత చాట్ మసాలా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు లేదు మీకు చాట్ మసాలా వద్దు అనుకుంటే లాస్ట్లో నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన టేస్టీ అయినా పాస్తా రెడీ అయిపోతుంది మసాలా పాస్తా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్